ఒకరేమో పార్టీ మారిన ఎమ్మెల్యే, మరొకరేమో అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి. అభివృద్ధి నేనే చేశానని ఒకరంటే ప్రజా తీర్పు నా పక్షానే ఉందని మరొకరు. ఇద్దరి నేతల మధ్య వార్ కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మధ్య గ్రూప్ వార్ పై స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా పాలేరులో ప్రతి చిన్న విషయంలోనూ అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. కందాల గెలిచారు. ఎన్నోసార్లు ప్రెస్మీట్లు పెట్టి పార్టీ మారేది లేదని చెప్పిన కందాల ఆ తర్వాత సొంత పనులతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఆయన కారెక్కిన సంగతి వార్తగా వచ్చేంత వరకు తుమ్మలకు తెలియదు. కందాల హైదరాబాద్ లో తనకున్న పరిచయాలతో కేటీఆర్ ద్వారా డైరెక్ట్ గా పార్టీ మారారు. కేటీఆర్ అండగా ఉన్నారనో ఏమో గాని తుమ్మల వర్గీయులను ఉపేందర్ రెడ్డి టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ కి విధేయులుగా పనిచేసిన వారిని కాదని తన అనుచర గణంతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తుమ్మలతో కలిసి జర్నీ చేస్తే తనను ఎక్కడ డామినేట్ చేస్తారో అని కందాల అభద్రతా భావంలో ఉన్నట్లు తుమ్మల అనుచరులు భావిస్తున్నారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వా నేనా అన్నట్లు తుమ్మల కందాల మధ్య వైరం కొనసాగుతోంది. ఎక్కడా కూడా ఇద్దరు నేతలు కలిసి కనిపించలేదు. కోరుకున్నటువంటి తుమ్మల గారు కానీ, కోరుకున్నటువంటి బంగారు తెలంగాణ సాధనకు అనుగుణంగా వాళ్ళ ఎమ్మెల్యే గారు అడుగులు పట్టడం లేదు. కావాలని వర్గాన్ని ప్రోత్సహించి కొంతమందిని పక్క ద్వారా పట్టించేదాని కోసం వాళ్ళ ఎమ్మెల్యే గారు తన వైఖరి ఉంది. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించినా ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఇద్దరి గ్రూపుల కార్యకర్తలు కూడా వేర్వేరుగానే కూర్చున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలోనూ ఇద్దరి నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నా ఖమ్మం జిల్లాలో తుమ్మలతోనే పార్టీ అభివృద్ధి చెందిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మీరు నా మనుషులు కాదు, మీరు నాకు ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదు, మీరు పోయినసారి తుమ్మల గారికి చేశారు. అవును, ఖచ్చితంగా మీరు తుమ్మల గారికే చేశాం. తుమ్మల గారి మనుషులే. ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఓడియడానికి ప్రయత్నం చేసినావు, చివరికి సఫలీకృతం అయినావు. తుమ్మల కందాల ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతుండటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. అధినాయకత్వం పిలిచి మాట్లాడుకుంటే ఈ పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని అంటున్నారు.